అజమహేషి ఆయనది ఆయన లక్షలు ఆర్జించారు మీరు మాత్రం ఇలాగే ఉన్నారు కారణం ఏమిటంటారు అంటే పూజారి గారు సత్యం నన్ను మోసం చేస్తున్నాడు కదా మీ అభిప్రాయం చూడండి సత్యం అంత మంచివాడు లేడు ఒక్క దురభ్యాసం లేదు ఆఖరికి సిగరెట్ కూడా తాగడు పైగా మేమిద్దరం బాల్య స్నేహితులం నాకేదో వ్యాపార విషయాలు తెలియవు గనక అతను చూసి పెడుతున్నాడు అలాంటి వాడిని అనుమానించడం చాలా తప్పు మీ మనసు మంచిది గనక అలా అనుకుంటారు మీరు కానీ అందరూ మీలా ఉండరు కదండి నమస్కారం అండి కళ్యాణ స్వామి లాంటి విగ్రహం చేస్తే ఇటువంటి విగ్రహాలతోనే వ్యాపారం చేయాలండి కాకపోతే పోషన్ గారితో చేస్తే వస్తుంది కాగితాల మీద అగ్రిమెంట్ లో బూడిద తప్ప మేమిద్దరం ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేసాం ఒక్క కాగితం మీద రాసుకున్నాం నోటి మాట తప్ప స్వచ్ఛమైన వ్యాపారం నిక్కచ్చైన డబ్బు లక్షలకి లక్షలు కొట్టేస్తున్నారు అదేమంతా తేలికైన పని కాదు అయ్యో సింగాతో వ్యాపారం అంటే ఏంటనుకున్నావు కత్తి మీద స్వామి లాంటిది వాళ్ళ దొంగ సరుకుని అనుకున్న తోటికి మన లారీలో చేరిపిస్తేనే నెంబర్ ప్లేట్లు మారి మన లారీలో చేరిపిస్తేనే మనకు డబ్బు లేకపోతే నష్టం సగం వాట మనం అడుగుకోవాలి ఇంతవరకు అటువంటిది ఏం జరగలేదు అంతేగా మరి అడుగో మఠమైన వచ్చాడు ఎరాసం మరి బాధ జరిగిపోయిందా మనం పోవటం దొరక పోవటం అప్ప పోలీసులు రెండు సార్లు వెంటాడారు అయినా క్షణంలో తప్పించుకుని దాటిచ్చేశారు సరిగ్గా తప్ప చెప్పావు అప్ప చెప్పరా స్మగ్లింగ్ బిజినెస్ చేస్తే మన కంపెనీతో చేయాలన్నారు డబ్బు కూడా తీసుకొచ్చారు వెరీ గుడ్ స్మగ్లింగ్ లో మనకి ఎంత న్యాయమైన నియమం ఉందండి మరి ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట థ్యాంక్ యూ బాబు ఇదిగో మీ సగం వాట నందండి 20,000 అయ్యా అరే నువ్వెక్కడ దొరికావయ్యా నాకు దాన్ని వారి పుస్తకాలు నా సొంత చిత్రాల రేఖ ముందనుకుంటే కొట్టేయడానికే కదండి పెంచుతో రాజేది ముందు నిజం ఫిగర్ వేస్తేనే కానీ నాకు అబద్ధ ఫిగర్ తయారు చేయలేను ఇది నా డిఫెక్ట్ మరి ఏం చేయను నాకు దాసం పోనవాడు నన్ను కంగారు పెట్టండి మీకు కావాల్సింది ఏంటి మీరు భూషణం గారు కలిసి చేసే లారీ వ్యాపారంలో నష్టం మీ సొంతానికి లాభం అంతే కదా ఈ సంవత్సరం లక్షణం తీసుకోండి సరే ఏదో తగలే తగలే అంటే సరిపోలేదండి మీరు మనకు కూడా ఏదో తగలయ్యారు మీరు ఇదిగో రామలింగం నువ్వు ఎంత డబ్బు తిన్నా ఈ డబ్బు నాకు మాత్రం పనిపోయా సరే సాయంకాలం పెడుతున్నాను ఏమిటి దివాళ కూర మాకు ఒకరు 37 మరొకరు 37 ఉన్నారన్న ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కాన్వెంట్ లో ఎందుకు తగ్గిస్తున్నాను పలానా సత్యం గారు అమ్మాయిలు వచ్చి చవటాన్ని పెంచుకోవడానిక జయ విజయ ఇదే లాస్ట్ వాణి నెక్స్ట్ టైం 50 మార్కులు పైగా తెచ్చుకోపోయారు కాన్వెంట్ లోంచి పీకేసి వంటింట్లో పడేస్తాను వండి నువ్వు నువ్వు హాల్లోకి ఎందుకు వచ్చా ఈరోజు పని మనిషి రాలేదండి కావండి పిల్లల్ని మరీ ఎందుకండి అలా కేకలేస్తారు నీకు అసలు బుద్ధి ఉంది అడగవలసింది భర్త సమాధానం చెప్పవలసింది భార్య అని నీకు ఎన్నిసార్లు చెప్పాను పైగా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావు అందుకే అన్నాను ఆరు ఉండవలసింది వంటింట్లోనూ పడగటింట్లోనని హాల్లోకి వచ్చావు మొదలెట్టావు 87 91 94 98 80 84 96 96 లక్ష్మి ఏ లాభలేదు అందుకే సంతకం పెట్టేయండి పెట్టమంటా పెట్టేయండి మీ అమ్మ చెబుతుంది కనుక పెడుతున్నాను నమస్కారం అండి నమస్కారం రాజు గారు పర్వాలేదండి వచ్చే శుక్రవారం మా కమల పెళ్లి దంపతులు మీరిద్దరూ వచ్చి ఆశీర్వదించాలి శుభం మా కంపెనీలో పనిచేసిన వారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే రాకుండా ఉంటామా సకుటుంబంగా వస్తాం మధ్యాహ్నం పోయినా కూడా అక్కడే అంతకంటే మాకేం కావాలి మీ మంచితనమే మాకు మహాభాగ్యం వస్తానండి వస్తానమ్మా సచ్చిన్తో చెప్పి రామయ్య కూతురు పెళ్లికి ఒక 4,500 ఇప్పించాలి కూతురు పెళ్లి చేస్తున్నావు చాలా సంతోషం వెళ్ళరా శుభలే తీసుకురామని బాబు గారు ఆ 3,000 ఏ 3,000 అదేనండి మీ దగ్గర నేను దాచుకున్న డబ్బు అమ్మాయి పొలుసు చేయించాలి పెళ్లి వారికి మాటిచ్చాను ఏమిటా అయ్యా సదా తర్వాత చూసుకున్నా పదా అవతల అర్జెంట్ గా నాకు గోడ పనులు ఉన్నాయి రామలింగం గారు రెడీయా ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఉందండి రామలింగం గారు
అసలు సంగతి ఏంటంటే మా అమ్మాయి గొలుసు చేయించాలి పెళ్లి వరకు మాట ఇచ్చావు అంతేగా వేగం 3000 ఎక్కడికి పోవు నేను చూస్తాగా పెళ్ళు నడవయ్యా రామయ్య గారికి ఇవ్వాల్సిన 3000 తెచ్చినారు కదా పెళ్లికంతా పిల్లనైనా సంకటం పెట్టారు కానీ నిన్ను తీసుకురాయా అసలు ఎవరమ్మన్నారాయన ఏంటండి నాకు ఇన్విటేషన్ ఉంది పెళ్లి పిలుపు వెళ్ళిపోతాను మళ్ళీ నోరెట్టమట నమస్కారం బాబు మీకు స్నేహితులు బాబు చిన్న మాట ఓ అదే ఐదు వందలు అదేనయ్యా నువ్వు నా దగ్గర దాచుకున్న 500 కాదు బాబు 500 కాదు 3000 అంటే నేను అబద్ధం అడుగుతున్నానా బాబు గారు మా ప్రతి న్యాయం చేయకండి మీ పాదాలు పట్టుకుంటాను నా బుడి నాకు ఓలే గారిని పెళ్ళికొస్తా నా మీదే నేరం అవుతావా అసలు ఇక్కడ రావడం నాదే బుద్ధి తట్టు ఒక క్షణం కూడా ఈ పెళ్లి పందిట్లో ఉండను ఎంత అవమానం చేసి మాట్లాడుతున్నాడో తెలుసా అదంతా తర్వాత చూసుకుందాం పెళ్లి పందిట్లోకి వచ్చిన తర్వాత శుభకార్యం జరగకుండా వెళ్ళకూడదు సమాచారం వెళ్ళి కూర్చో వెళ్ళు అయ్యా పెళ్లి కుమార్తె తండ్రి రావాలి వస్తున్నా అయ్యా ముహూర్తానికి వేళ అయిందండి అదేం వీళ్ళు నీ కూతురికి బంగారపు గొలుసు పెట్టాను ఏది బాగుగా సమయానికి డబ్బు దొరకలేదు తాకట్టు పెట్టిన తర్వాత ఈ తర్వాత ఇరవై మన దగ్గర పనికిరాదయ్యా అనుకుంటేనే పెళ్లి నా మాట నమ్మండి ముందు శుభకారం జరగనివ్వండి అదేం లాభం లేదయ్యా మా పని తీసుకునే పోతాను బాగుగారు అదండి మీకు కావాల్సింది బంగారు గొలుసు బంగారం లాంటి అమ్మాయి అవన్నీ మాకు అనవసరం అనుకున్న ప్రకారం అమ్మాయి మెడలో గొలుసు ఉండి తీరాలి లేకపోతే పెళ్లి తరగదు సంతలో పశువుల్లాగా పెళ్లి కొడుకులను అమ్ముకునే దేశం ఇది ఏం చేస్తాం ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది నువ్వే సలహా చెప్పాలి చిక్క ఏమిటండి అది గుడికేమో రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతూనే ఉంది కానీ దేవుడికి మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పి పూజారి బాధపడిపోతున్నాడు ఏం చేద్దామంటావు మనుషులు చెప్పినట్టు దేవుడు వినవలసిన రోజు లేదు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమండి మన సంగతి కూడా కొంచెం ఆలోచించండి మన ఆదాయం మరీ తగ్గిపోతుంది సత్యం గారు క్రిందటి నెల 500 పంపించారు వాడు మాత్రం ఏం చేస్తారు వ్యాపారం సరిగ్గా లేకపోతే ఎందుకు సరిగ్గా లేదు బాగుంది అవన్నీ వ్యాపారం కూడా మళ్ళీ అవుతారే అసలు యజమాని మీరు గనక ఉన్న డబ్బంతా పెట్టి 6 లారీలు కొన్నారు పనిచేసే భాగస్వామిగా అతను చేరాడు ఇలా వరుసగా నష్టపోతుంటే చూసి ఊరుకోవడమేనా మన పని లక్ష్మి మనిషి అన్నాక నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి కానీ గుడ్డి నమ్మకాలు పెంచుకోవడంలో అర్థం లేదు రేపు తప్పకుండా ఆఫీస్ అన్ని స్వయంగా చూడాలి నష్టం ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో అంతే అంతే Thank you.
వారి శకుంతలమ్మ వాళ్ళు చూపులకు దుష్యంతుడు ఏమైనాడోయ్ అహల్య రూపం చూసి ఇంద్రుడు తల్లకిందులైపోయాడోయ్ కొమ్ములున్న మగవాడైన ముద్దు గుమ్మ చేతుల బొమ్మ కొమ్ములున్న మగవాడైన ముద్దు గుమ్మ చేతుల బొమ్మ మీ వంటే నాకు లెక్క ఆడదాము చన్న చందమంటే అందమంటే నా నిన్ను చూసి నా మనసు అందమంటే నా దేలు చూసుకోరా నాకరాలే ఏ ముట్టి పాప మీ అమ్మ పోయిందటకు అవునండి ఏం చేస్తున్నా బాగున్నావా ఏమని చెప్పను నీకే నాయన చీపుచ్చుంటా లేకుండా విడిపోతుంటావు ఇక్కడ నేను చీవు నెట్వర్క్ గారి కోసం వస్తున్నాను ఈ వ్యాపారం పగవాడి కూడా అవుతారు సత్యం నువ్వే అలా అంటే ఈ వ్యాపారం ఎవరు చేయగలరు ఏమరా పుష్ణం సంవత్సరానికి కనీసం నీకు 100,000 రూపాయలైనా లాభం ఇవ్వాలని నా మనసు కొట్టుకుపోతుంది కానీ ఏం లాభం 100 ఇస్తున్నాను అదంతా నా కర్మరా అలా ఎందుకు అనుకోవాలి ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది కష్టపడ్డం మన వంతు ఈ మాట నేనే అనాలనుకున్నానండి కానీ ముందే భగవద్గీతలో రాసేసాను రెండు కాఫీ తెప్పించు అవే మూడు కాఫీ తెప్పించు ముగ్గురు అబ్బా అయ్యగారు మనసు దేవుడి మనసు ఒకటే వచ్చేవారంగమ్మా ఏం కూరలు తెచ్చావు వంకాయలు బంగాళదుంపలు అంటికాయలు ఇంకా బంగాళదుంపలు వద్దుకొని 2 కిలోలు అత్తికాయలు ఏంటి బాబా అరటికాయలు కిలో లెక్క ఎట్లా నాకు తెలుసు అన్న ఊరికే జోకేసా వంగం ఏం చేస్తుందని యుద్ధం జరుగుతుంటే బంగాళదుంపలు పెట్టుకుని కొట్టుకుంటున్నారా తుంటి మీద కొడితే మూతి పడరా లేక అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మా ఊళ్ళో మా పొలంలో పడిన కూరగాయలు తల్లబడగలంటి ఇదిగో రంగమ్మ వ్యాపారంలో ఒక్క మాట మీదే ఉండాలి పోయిన వారం ఎంతో ఈ వారం అంతా వచ్చే వారం కూడా అంతే బాగుంది ఇది మీ లారీల వ్యాపారం కాదు ఇలా అయితే రంగమ్మ కూరగాయల వ్యాపారం చేసినట్టే ఆయన మాటకేం గాని 1 కిలో వంకాయలు 4 అరటికాయలు ఇచ్చేవాడు నమస్కారం బాబు రావాలన్నారా ఏమిటి కూరగాయలు వేరే అంటున్నారు రంగమ్మని మాకు బాగా తెలిసిన రోజు కూరగాయలు ఇస్తూ ఉంటుంది మాకు పచ్చాన్ని కూడా ఎవరి దగ్గర కొనుక్కోమని చెప్పు అక్కడ కూరగాయలు ఎవరు తింటారు బాబు రోజు ప్రాణి తెగవలసిందే అయ్యో రోజు తింటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పానని చెప్పు సత్యానికి ఆయనకి మాంసమే బాగా అరుగుతుంది బాబు సరే ఇంతకు వచ్చిన పని మనం మీరు చూసారే కంపెనీ తాలూకు అకౌంట్స్ స్టేట్మెంట్ ఇచ్చాను సంతకం పెట్టండి బాబు ఈ నెల మిమ్మల్ని 300 తీసుకోమన్నారు బాబు సరే తూర్పు పెట్టు తూర్పు నేనే తూర్పు బాబు ఆగండి ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే తక్కువ రావలింగయ్య గారు క్రిందట నెల 500 ఈ నెల 300 ఇక 2 నెలలు పోతే మాకు అసలు ఏమీ రాదన్నమాట ఏం చేస్తారమ్మా వ్యాపారంలో నష్టం వస్తుంది పాపం సత్యం గారు కూడా గుంజీలు తీస్తున్నాడు ఎందుకు నష్టం చూపెట్టడానిక అమ్మగారికి అసలు విషయం తెలియక కంగారు పడుతున్నారు రావలింగ గారు ఇప్పుడు ఈ కాగితాలు మీ సంతకం పెట్టమని చెప్పండి ఈ ఒక్కసారి నా మాట కాదనకండి మరి లక్ష్మి అక్కర్లేదు రేపు మేమే స్వయంగా వచ్చి అకౌంట్స్ చూస్తామని చెప్పండి ఆ తర్వాత నిర్ణయించుకుందాం లక్ష్మి చెప్పింది కదా రేపే వచ్చి అకౌంట్స్ చూస్తానన్నారని చెప్పమంట అవును కాగితాల మీద సంతకాలు పెట్టన్నావట అలా గుడ్లో పెట్టి చూస్తామే చెప్పు వ్యాపారంలో కాంపిటీషన్ పెరిగిపోయింది పనివాళ్ళు జీతాలు పెరిగాయి లారీల్లో సగానికి సగం రిపేర్ అయ్యాయి ప్రతి స్పేర్ పార్ట్స్ ధర పెరిగిపోయింది 1000 ఖర్చు పెట్టున్నారో దేవుడు తెలుసండి పాపం అన్నహారాలు మానేసేసి అరిటాకులో ఎందుకు పోతున్నారు అయ్యో అలాగా అయితే సత్యం నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో వ్యాపారం అంతా వెళ్ళి నేను చూస్తాను ఏమిటి నువ్వు చూస్తావా అంటే నా మీద నమ్మకం పోయిందా అది కాదు నా మీద నాకు నమ్మకం పెరిగింది అయినా మనలో మనకేమిటి నేను చూస్తాను చాలు చాలే వ్యాపారం అంటే మాట అనుకున్నావా దానికి ఎంత అనుభవం కావాలి నీ తెలివితేటలు కావాలి నీకేం తెలుసు నాకేం తెలియకపోవచ్చు అయినా కష్టపడితే పైకి రావచ్చు పైగా మా ఆవిడ తోడుంటుంది ఓహో ఇదంతా ఆవిడ గారు వేసిన ప్లాన్ అనమాట ఇంట్లో వెలగ పెడుతున్న రాజర్గం తాలూకు ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటుంది అనమాట క్వశ్చన్ పెళ్ళాలి చేతికి పెత్తనం ఇస్తే చేతికి వచ్చేది ఏమిటి తెలుసా పిడకలు వ్యాపారం అంటే అంట్లు దావడం ఇల్లు కడగటం కాదు నోరు మూసుకుని వంటింట్లో పడి ఉండడం మంచి చెప్పడానికి నువ్వే వంటింట్లో ఉన్నా ఆఫీస్ లో ఉన్నా చూడవలసింది ఆడమగా తేడా కాదు నీతి నిజాయితీ ముఖ్యం అసలు ఇక్కడ నీ స్థానం ఏంటో తెలుసుకో లక్షలు పోసి
చేసి కంపెనీని స్థాపించిన యజమానులం మేము. పని తెలిసిన మనిషిగా చేయడం బాధపడను. అయితే ఏమంటావు? నేను లేకపోతే యాదకు వచ్చారా? అంత మాట ఎందుకంటావు సత్యం? మీరేనండి ఆఫీస్ నడవడం అంటే నెల్లెలా నష్టాలు చూపించడం. ఇలా అయితే ఎలా నడుస్తుంది? అందుకే ఇప్పుడు మేము చూస్తా ఉంటున్నాం. తప్పే ఉంది ఏమిటి? ఒక ఆర్థ యజమానురాలుగా ఆఫీస్ లో కూర్చుంటే ఆ మనిషి ఎత్తుకున్న నేను పనిచేయటం. ఆడవాళ్ళంత తేలిగ్గా తీసే సత్యం. మనమే వాళ్ళని మూల కూర్చోబెట్టి చేతగాని వాళ్ళంటే ఏం ప్రయోజనం? జీవితంలో వాళ్లకున్నంత ఓర్పు సహనం మనకుంటాయా? లక్ష్మి తలుచుకుంటే మన కంపెనీ బాగుపడుతుందన్న పూర్తి నమ్మకం ఉంది. నా మాట విను. నీలాగా హోషం పోషం లేకుండా ప్రతిగా మొగ్గలు అనుకున్నావు నేను. ఒక ఆర్ధాన్ని మోచేత కింద నీళ్లు తాగే కర్మ నాకు ఈ జన్మకలేదు. చివరికి ఆ నీళ్లు కూడా దక్కకుండా పోతాయేమో ఎవరికి తెలుసు? అయినా నీతో మాట్లాడి ఈ కంపెనీ మాది, ఈ వ్యాపారం మాది. అక్కడే పొరపాటు పడుతున్నావు. ఈ కంపెనీ నాది కూడా. సరే ఇందాక వచ్చి తర్వాత ఇంకెత్తు రేపే లెక్కలు తెలిచేసుకుని విడిపోదు. అంత మాట ఎందుకు సత్యం? అవును పుష్ణం, నిన్ను స్నేహితుడిగా నమ్మి నా రక్తమాంసాలు ధారపోసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాలిగా. రేపే ఆడిటర్ గాని ప్లేడర్ గాని పిలిపించి తెలియజేస్తాను. మొత్తం అంతా మునిగిపోయే కన్నా ఇప్పుడే తెలుసుకోవడం ఎంతో మంచిది. రండి. రేపు కూడా దయచేయండి. అన్న మాటని అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయే బ్రతుకులు మాల్కావు. శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ అనబడే ఈ సంస్థ పోగా ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ నిర్వహణ నిమిత్తం చేటు గారికి కంపెనీ వ్రాసి ఇచ్చి పుచ్చుకున్న అప్పు 5 లక్షలు. కావున చేటు గారికి కంపెనీ ఇచ్చివేయగా ఫోను ఇవ్వవలసిన 1 లక్ష రూపాయలు చెరి యొక్క 50,000 ఇచ్చుటకు నిర్ణయించడమైనది. కంపెనీ చేసిన అప్పుకి మీరు బాధ్యులే. సెడ్జీ ఆ కాగితాలు ఎలా ఉన్నాయి? ఈ వ్యవహారంలో మీకు 50,000 లాభం. ఇదిగో వాడి దగ్గర ఉందా ఆ ఇల్లు ఒకటి, దాన్ని మీరు ఎంత తొందరగా దత్తు చేయించి వసూలు చేసుకుంటే అంత మంచిది. అచ్చా అచ్చా అలాగే వసూలు చేస్తాం. ఏమిటో ఏమి లేదండి, సేటు గారి వద్ద కంపెనీ 5 లక్షల రూపాయలు అప్పు చేసినట్టుగా కాగితాలు సృష్టించారా? కంపెనీ ఆస్తి విలువ 4 లక్షల రూపాయలు కట్టారా? సేటు గారికి 5 లక్షలు అప్పు తీర్చే నిమిత్తం 4 లక్షల రూపాయలు విలువ గల కంపెనీని రాసి ఇచ్చినట్టుగా ఇచ్చి 1 లక్ష రూపాయలు అప్పు తీర్చారా? ఆ అప్పులో 50,000 రూపాయలు భూషణ్ గారిని ఎత్తిని వేసి వారి కొంప దత్తు చేయించబోతున్నారా? 1 రూపాయి నష్టం లేకుండా కంపెనీని మీరు స్వాధీనం చేసుకున్నారా? అబ్బా 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 అబ్బా, స్నేహం చేస్తే మీతోటే చేయాలి. అయ్యా నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? నిజం మాట్లాడి వాళ్ళు నాశనం అయ్యారు. అటువంటి తప్పుడు పని మీరు ఎన్నడూ ఏనని నాకు మాట చాలా ఊరుకోవాలి, లేకపోతే అది నాతో పంట పడుతుందా? లక్ష్మి పాపం నిలబడే ఉన్నారు, వెళ్దామా? అమ్మా మన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిందేనమ్మా? రాజు బతపడకు లక్ష్మి, బాధపడకు. ఏమండి? లేదండి లేదు. బాధ ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి పసుపు బట్టలతో మీ నీడను ఈ ఇంట్లో కాలిపెట్టాను. ఇప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మీ నీడలోనే ఉన్నాను. పైగా రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలు మనకు అండగా ఉన్నారు. ఇల్లాలకి ఇంతకంటే ఇంకేం కావాలి? రండి వెళదాం. అవును దేవుడి పటం తీసుకున్నావా? ఇంకేం దేవుళ్ళండి. తప్పు అలా అనుకూడదు లక్ష్మి. అమెన గారు ఆ ఒక్క పట మాత్రం తీసుకెళ్తాను. రుణం తీరిపోయింది, వెళ్ళిపోతుంది. అయిపోయింది సత్యం, అంతా అయిపోయింది. పెద్దలు ఇచ్చిన ఆస్తి మట్టి పాలు చేశాను, ఆ మట్టి తీసుకెళ్లి నా పిల్లల నోట్లో కూడా. చేతులు కాలేక ఆకులు పట్టితే ఏం లాభం పుష్ణం? మన వ్యాపారం మామూలుగా సాగనిస్తే ఈ ఏడు కాకపోతే వచ్చేయడన్న బాగుపడేవాళ్ళు. ఏమో సత్యం, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే బాగుపడితే ఇద్దరూ బాగుపడాలి, చెడిపోతే ఇద్దరూ చెడిపోవాలి. మనది విచిత్ర వ్యాపారం. ఒకడు శాంతం చెడిపోతేనే కానీ రెండో వాడు బాగుపడలేకపోయాడు. అంటే నిన్ను నేను పాడు చేశానంటావా? నాకేం తెలుసు, నీకు ఒక మనసుందనే నా అనుమానం. పాపం దాన్ని అడుగు. దాన్ని కాదు అడగవలసింది, నీ పెళ్ళాన్ని. ఆడదాని మాట విన్నవాడు అడవిలో పడ్డవాడు ఒకటేనా ఊరికే అన్నారా? నేను ఇలా అవ్వటానికి నీ తలవే. ఏమిటా కూర్చావు? నువ్వేమిటో నీ బ్రతుకేమిటో నాకు బాగా తెలుసు సత్యం. ఈ ఆస్తి మా డబ్బు పోయినందుకు నాకే బాధ లేదు, కానీ
ఏ దిక్కు లేదంటూ ఏడుస్తు మానేడలో చేరావు. నమ్మి ఆదరించిన స్నేహితుడినే గొంతు కోసావు. నువ్వు చేసిన ఈ మిత్ర ద్రోహం ఊరికే పోదు, మా ఉసురు తగలకపోదు. పేర్థ ఆరుద బయలుదేరిందని ఉద్ధరించడానికి నీ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు. కనుక ఆడ బతికలైంది. అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని. నీ అమ్మ కూడా ఆడదేగా, ఆవిడ చెత్తేనా? ఏమిటా పొగరు దూరము ఇరా వదరు పోతా. ఆడదాన్ని గౌరవించలేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా? ఈ సృష్టికి ఆధారం ఆడది. చిచి, ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? నీకు నా పేరే రాసిపెట్టు. ఈ భూమాత సాక్షిగా చెప్తున్నాను సత్యం, ఆడదాని గుండెల్లో మంట ముందు అగ్ని పర్వతం కూడా ఆగదు. నీ తల తన్నేలా తయారు చేస్తాను నా పిల్లల్ని, వాళ్ళ కాళ్ళు పట్టుకునే స్థితికి తెస్తాను నిన్ను. ఆడదంటే ఏమిటో అప్పుడు తెలుసుకుందువు కదా. లక్ష్మి, బట్టలని బాగా ఉతికావా, ఏదో ముంచి ఆరేస్తున్నావా? దళారి పనులంటే నాకు గిట్టవు. నాకు అలవాట్లేదు అమ్మగారు. ఏమో, ఇందాక నువ్వు తోమించిన అంతకెళ్ళు పూర్తిగా వదలలేదు. అలాగా, మరొకసారి వేయండి అమ్మగారు, బాగా తోమిస్తాను. అక్కర్లేదులే, రేపటి నుంచి కాస్త బాగా తోము. అమ్మగారు, ఏమీ అనుకోకుండా ఒక 100 రూపాయలు అప్పుగా ఇప్పించండి. ఏమిటి 100 రూపాయలప్ప? నేనేమైనా వెరిదని అనుకున్నావా? ఇస్తే తలగా దారుకుని రేపటి నుంచి మాయమైపోతావులేగా. కల్లో కూడా నాకు ఉద్దేశం లేదండి. పోనీ, ఈ బంగారు గజులు మీ దగ్గర తాకట్టుగా ఉంచుకోండి. ఊళ్ళో కొట్లకు వెళ్ళలేక మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను. ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. అయినా అంత డబ్బు నీకెందుకు ఇప్పుడు? ఇంట్లో కొన్ని సరుకులు కావాలి. పైగా కాన్వెంట్ లో చదువుతున్న మా 2 అబ్బాయిలకి జీతాలు కట్టాలి. ఏమిటి, కాన్వెంట్లో చదివిస్తున్నావా? తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది. నాకు తిండి లేకపోయినా నేనేమైపోయినా పర్వాలేదండి. నా పిల్లలు మంచి చదువులు చదవాలి, ఎంతో వృద్ధిలోకి రావాలి. అప్పుడు మీరు అన్నట్టు మా జీవితాలకు వాళ్లే సంపెంగలు అవుతారండి. ఉండొస్తా. జీతం కట్టలేదు. జీతం కట్టండి, క్లాస్ లోకి రావద్దని టీచర్ గారు చెప్పారు. ఉండండి, మా నాన్నని అడిగి డబ్బులు తీసుకొస్తాను. వద్దు విజయ, మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉంది. అయితే మీరు క్లాస్ వచ్చేదాకా మేము కూడా ఇక్కడే ఉంటాం. అవును, రంగమ్మా పావుకిల వంకాయలు. అదేటమ్మా పావుకిలో ఏం సార్? పాప పిల్లలకి ఏగా సరిపోతుంది. వద్దు, ఏ నేను డబ్బులు పట్టుకో. నేను ఎటు కూరలు ఉన్నాయి, రేపు తీసుకుంటాను. తీసుకోండి. అమ్మగారు, మీ సొమ్మె అంత తినదాన్ని నా దగ్గర దాస్తారు. ఎందుకండి, డబ్బులు లేనగా ఇయ్యాలి కాబట్టి రేపే వస్తాం. పంపండి. ఇదిగో అమ్మగారు, అయ్య గారికి కాకరకాయలు అంటే ఎంతో ఇష్టం. చూడండి పెట్టండి. రంగమ్మ, నాకు సాయం తీసుకొచ్చావా? చెప్పండి అమ్మగారు, మీకోసం ఏమన్నా చేస్తా. ఏం లేదు రంగమ్మ, నువ్వు మామూలుగా కూరలు కొనే చోటు చూపించు, నేను తీసుకుని వీధులమ్మట అమ్ముతాను. అమ్మగారు, తమరో వీధులమ్మట తిరిగి కూరలు అమ్ముతారు? వద్ద అమ్మగారు, నేను చూడలేను. అదేమిటి రంగమ్మ, ఇన్నాళ్ళుగా నువ్వు కూరలమ్మ నలుగురిని సంతోషపెడుతున్నావా? నువ్వు హాయిగా బ్రతుకుతున్నావా? ఏం చేస్తే తప్ప? అది కాదు అమ్మగారు, చూడ పని చేయండి. కూరల మార్కెట్ లో చిన్న కొట్టు ఒకటి ఖాళీగా ఉంది, అది ఇప్పిస్తాను. కూరలన్నీ నేను తెచ్చి అందిస్తాను. తమరు కదలకుండా కొట్టులో కూర్చుని అమ్మకాలి. మంచి ఆలోచన, కానీ పెట్టుబడి కావాలిగా. అదే, ఎంత అక్కర్లేదు, ఒక 50 రూపాయలు అయితే చాలు. 50 రూపాయలా? ఏమిటా పెళ్ళడక, త్వరగా అద్దిచ్చిపో. మన్నించండి, ఈవేళ అద్దె రేపు అద్దె కలిపి రేపు సాయంత్రం 5 రూపాయలు ఇచ్చేస్తారు. ఏడ్చినట్టే ఉంది, బోణీ అరువా? అదేం వీలేదు, 2.5 కట్టాల్సిందే. సీట్ ఏది, ఏం చేశావు? సీటు నాకు ముందు చూపే కానీ వెనక చూపు లేదండి. ఎవరు అవసరం వచ్చి తీసుకుని ఉంటారు? ఓ నీ మొహం మండ, 30 రూపాయలు సీట్ రా. సీట్ పోతే పోయిందని బండి అయినా తెచ్చావు, అదే 10,000. ఇక తెచ్చాయి. రేపు తేటర్ చూస్తానండి. నువ్వేం చూడొద్దు, ఇటువైపు కూడా రావద్దు, ముందు లైసెన్స్.
ఇవాటికి మీరే వడ్డించుకో. అదే వీలేదు, నువ్వే వడ్డించాలి. వినరే కదా. ఏమిటి పొప్పలు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అసలు ఏం పని చేస్తున్నావు? ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టు. కాస్త ఎందుకంటే ఇంత రాద్ధాంతం చేస్తారు. జీతం ఎక్కువ ఇస్తారని క్వారీలో పనిచేశాను. రోజంతా రాళ్ళు కొడితే 3 రూపాయలే ఇచ్చారు. ఇంటి ఖర్చులకే చాలలేదు. లక్ష్మి, రాత ఎవరు మార్చలేదంటారు. నాలాంటి భర్త ఉంటే ఇలాంటి చేతులు గీతలు కూడా మారిపోతాయి. కూర్చుని పోంచే. ఈ బొబ్బలకి చేతులతో నువ్వు మాత్రం ఎలా పోంచేస్తావు? నువ్వు కూర్చో. కూర్చోవు లక్ష్మి. వీళ్ళ ముఖం చూచే నువ్వు రాళ్ళు కొట్ట మానేయాలి. అది కాదండి, ఒక 50 రూపాయలుంటే కూరగాయలు కొట్టి పెట్టిస్తాను రంగమ్మ. ఆ డబ్బు ఎలాగైనా కూడబెడదామని కష్టపడ్డాను. 50 రూపాయలంటే బోర దుకాణం పెట్టస్తామా? అవునరా బాబు. ఆగండి, ఏంటి బాబు ఈ పని? రంగమ్మ, ఒక 10 రోజులే రంగమ్మ, ఆ తర్వాత మానేస్తాం. నిజంగా మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలి. సరే బాబు, వెళ్ళండి. దాంతో 50 రూపాయలు పూర్తవుతాయి. ఇదంతా తీసుకెళ్లి అమ్మకిస్తే ఎక్కడ ఈరో అంటూ తెల్లబోతుంది. సరే పద. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. అయ్యా మీ పుణ్యం లేని అమ్మ, డబ్బు పట్టుకోండి. మీరు కష్టపడి పూజ చేస్తున్నావా? పట్టుకోండి. అయ్యా అయ్యా, మేము దాచుకున్న డబ్బు చూసుకుని పారిపోతున్నాడు. అంత అబద్ధం. నేను దాచుకున్న డబ్బు చూసి కాజేద్దామని వీళ్ళు ఎత్తేస్తున్నారండి. లేదండి, డబ్బంతా మేమే కష్టపడి పోగు చేస్తాం. ఏంటి సార్, ఇది నా డబ్బు. ఎవరి డబ్బు అనేది తెలుస్తా? అదే ఇవ్వయ్యా, పెద్దమని చెప్తున్నాడుగా. ఈ మూటలో మొత్తం ఎంత ఉందో ఖచ్చితంగా చెప్పగలవాళ్ళదే డబ్బు. ఏరియాలో చెప్పగలవా? చెప్ప. బాగుంది, రోజు లెక్కెట్టుకుంటానండి. అయ్యా, నేను రోజు లెక్కెట్టుకుంటా అండి. ఇందులో ఖచ్చితంగా 49 రూపాయలు ఉన్నాయి. కాదండి, పారిపోతున్నా పట్టుకోండి. గాజు పాత్రలు, పింగాళి పాత్రలు, గాజు పాత్రలు, పింగాళి పాత్రలు. టైం ఎంత అయిందండి? మూడా మూడా. ఇక నేను ఒక అడుగు కూడా ముందు చదను. నా డబ్బు నాకు ఇచ్చేదే. కొన్ని పుట్ట పోతున్నా, నా పుట్ట నిల్వ అడుగుతున్నారా? నా కూలి నాకు ఇవ్వవయ్యా. ఇవాళ మా హీరో పిక్చర్ రిలీజ్ అయింది. అవసరం 10 రూపాయలు ఎక్కించుకో. అవన్నీ చేస్తానే, సాయంత్రం నాకు పని చేస్తానే నీకు కూలి. సాయంత్రం మాట ఈ పుట్ట మళ్ళీ ఒక నా కర్మ గురించి నీ పడు. ఇంకెందుకో ఆ మాటనా బానే ఉంది. అవును, నీకు అరవడం వస్తా. ఏంటండి, పుట్టిన బిడ్డే వస్తుంది కదండి. ఆ అరవడం కదా వ్యాపారం అరుపులు పింగాణి పాత్రలు, గాజు పాత్రలు, పింగాణి పాత్రలు, గాజు పాత్రలు. అయ్యో ఏమన్నా పింగాణి పాత్రలు, గాజు పాత్రలు, ఇదొట్టు పింగాణి పాత్రలు, గాజు పాత్రలు తొందరగా పగిలిపోయేవి. అంటే కొత్త కొనుక్కోవచ్చు. చూద్దు అమ్మకొద్దు, వ్యాపారం తెలియదు. దాంట్లో ఏముందో తెలిస్తే కుంపలంటూ పోవు. ఆ సంగతి నాకు తెలియదా అండి? ఈ రావణ గురించి మీకు పూర్తిగా తెలియదు. నా గురించి నేను రోజు చెప్పుకుంటూ ఉంటాను, మీరు వింటూ ఉండండి.
రాలేవయ్యా సంతోషం. సరుకు తీసుకొచ్చేప్పుడు ఎర్రబొట్లు ఎదురని అనుకోండి. అబ్బా పోలీసులండి, ఈ పాప వాళ్ళ ఎత్తున పెట్టేసి నేను తప్పుకుంటాను. ఎరా ఆఖరికి మీ అమ్మ మీతో ఇలాంటి పనులు చేయిస్తాను అన్నమాట. ఇదే ప్రజలు మోసం చేయడం కాదులే మక్కులు మాకి. అబ్బా ఊరుకోవయ్యా, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి. నేను ముందే చెప్పాను కదయ్యా వాడు ముదిరిని బెండకాయని. ఇదిగో ముచ్చ రూపాయి ఇస్తే పాలయ్య త్వరలు మంచిదండి. సభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శపథం చక్కగా నెరవేర్చుకుంటున్నావే. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే.
కొరపెట్టిన డబ్బు ఇది ఎట్టి మీరు కూరగాయలు కొట్టెట్టుకోండి.
పేదవాళ్ల కన్నీళ్లు పేదవాళ్లే తుడవాలి. మా మీద అభిమానంతో మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. నీ రుణం ఎలా తీర్చుకోగలమో ఏమి? అదేంటమ్మా, బాధల్ని పంచుకుంటాం, రుణాన్ని పెంచుకుంటాం కాదు. అయినా ఇది నాది కాదు, దేవుడు సొమ్మయ్యే. అవునమ్మా, దేవుడు సొమ్మైనా మనుషులకు ఉపయోగపడాలి, అప్పుడే దానికి విలువ. మాకు డబ్బు వచ్చిన తర్వాత ఇంతకింత వేసి ఉండిలో వేస్తాం. తీసుకోలేశం. అమ్మగారు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఆ తర్వాత తీయండి. చూసావా రంగమ్మ, మా బ్రతుకులు ఇప్పుడు ఈ త్రాసు మీద ఆధారపడి ఉంది. చెడు తెలుస్తాడు అభగవంతుడు. మీకు తప్పకుండా మేలే జరుగుతుంది అమ్మగారు. మంచి వాళ్ళకి మాలచ్చు లాంటిది తరాసు తసు ప్రసు పట్టండి. రంగమ్మ, ముందు నీ తల్లని చెత్తు పోనిచ్చి ఏం కోరలేమంటావు? అమ్మగారు, ఎప్పుడు నేను కూరలు చూసి మీకు ఇచ్చేదాన్ని, ఇవాళ మీరు నాకు చూసివ్వాల్సి వచ్చింది. ఏమిటి కాదా, ఏ జన్మలో రుణపడ్డావు, ఇప్పుడు ఇలా ఇచ్చి పుచ్చుకుంటూ చెప్పు. సరే, అన్ని 2 కిలోల చొప్పున ఇవ్వద్దే, అమ్ముకుంటాను. రంగబాబు, ఎవరే ఈ కొత్త మనిషే? ఆరుది మంచి కుటుంబం, ఇవాళ కొట్టేట్టుకున్నారు. తర్వాత రా బాబు. మధ్యలో నీ బోర్చి పచ్చంటే బులమావు 10 రూపాయి. ఎందుకు? ఎందుకంటే అది మన మామూలే. కొత్త కొట్టయితే 10 రూపాయి, పాత కొట్టయితే పావులా. చూసుకోవాల్సిందే. అద్దిచ్చి కొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో నీకెందుకు ఇవ్వాలి? ఏమిటా పొగరు, మన ఎదిరించి బతికే వాళ్ళు ఈ మార్కెట్ మొత్తంలో లేరు. మర్యాద కష్టపడే వాళ్ళ పొట్టలు కొట్టు బ్రతికే వాళ్ళకి మర్యాద కూడా పాత్రకి. ఇప్పటికైనా అర్థమైందా ఈ సోమం సత్తా? 10 రూపాయి. ఎందుకు వచ్చింది ఇచ్చేయండి అమ్మగారు. నేను సచిన ఇవ్వను. అయితే నీకు చాలా, ఇప్పటికైనా రాణిస్తావా కొట్టే చేయమంటావా? అంత పని చేయకండి బాబు, ఏదో తెలియక తొందరపడ్డాను. మిగతా కొట్లు వసూలు చేసుకురండి, ఇస్తాను. అలా రా దారి. అనవసరంగా మీ మనసు నొప్పించాను, ఏమీ అనుకోకండి, తీసుకోండి. ఏమిటో ఇదంతా? ఏదో పావుల డబ్బులు కక్కుట్టుపడ్డానండి, తప్పదని అదేనండి. ఈ మార్కెట్ పీడ విరగడయింది, మీ ఆవిడ చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేవు. లక్ష్మికేం కాలేదుగా? వాడి మొహం, వాడి నన్ను ఏం చేస్తాడండి? అబ్బో అబ్బో, కొట్టు మీద ఎక్కువ నిమ్మకాయ రసం తలసిపోయి ఉంటావు. చిన్న జోక్ అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు సరే అన్నారు. ఏంటి అది? నేను చాలా చదువు మానేస్తాను. మానేసి గార్డెన్ చేస్తారా? చెప్పున్నాను మరి. అది కాదు లక్ష్మి, ఇదంతా మీ పని అన్నమాట. చూడు, వేలకు వేలు ఖర్చు పెట్టి మేము చదివించామనుకో, చివరికి వీళ్ళు చేసేది ఏమిటి? అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం, లేకపోతే పెద్ద నిరుద్యోగం. ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు, కష్టపడి పనిచేసే కార్మికులు. అయితే ఏం చేద్దాం అంటారు? మన దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడే మూర్తి, అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు, ఓల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. రాజును చంద్రాన్ని అతని దగ్గర చేరుతున్నాం. 4 ఏళ్ళు అయ్యాక ఎంఏలు బిఎల కంటే ఎక్కువ సంపాదిస్తారు. మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. అయితే పెద్ద ఆలస్యంలోనే ఉన్నారు. Thank you.
రాజు చంద్ర మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు అంతా మీదై సార్ ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే చూస్తారు ముందు ఆ 3411 లారీని తీసుకెళ్ళి అమ్మాయిల కాలేజీ ఎన్ని గంటలకు వెళ్తారా వదిలేసే ఉంటారండి ఎన్ని గంటలకు వెళ్తారంటే వదిలేస్తారట నాలుగండి నాలుగు మరి బయటకున్నారయ్యండి వదలదేమోనండి ఏమిటయ్యా నీ సమర్థనం కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యంగా వస్తున్నారయ్యా కారణం ఏమైంటుందంట కారణం ఏముంటుందండి రానివ్వండి వాళ్ళని అడిగాను అడిగానయ్యా చెమట వాళ్ళు ఏదేదో కారణం చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు అవును ఏదో ఏదో అవునయ్యా అర్థమైందండి ఏమిటయ్యేది నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా ఐడియా అడిగేవారు నిలబడే ఉంటారు చెప్పేవాళ్ళు కూర్చునే ఉంటారు సత్యం ఉందండి ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డ్ ఐడియా అమ్మాయిల సంగతి ప్రేమ కేసు అండి అంటే లవ్ అఫైర్ రావాలంగాను కాబట్టి నోరు మూయి అన్నారు దేవుడు పక్షపాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు నన్ను లేటుగా పుట్టించాడు ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా ఏమి రాయాలన్నా అతను ముందే రాసి ఉంచేశాడు నాకేం ఎదుర్కోలేదు ఇప్పుడు నేనేం చెప్పాలన్నా మీరు ఆపయాది కష్టం ఇవ్వడు నువ్వు నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది ఈ లోపల ప్రేమ గీమన్నా అనుకో దామని అయిపోతాం అంతే మనం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగాం మనతో పాటు మన ప్రేమను కూడా పెంచుకున్నాం ఈ రోజు దానికి విలువే లేదంటావా ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో విలువెక్కడంది జయ మీరు లక్షాధికారి పిల్లలు మేము గుడిసెలో బతుకుతున్నామని మా దగ్గర మీకు దొరికే సుఖాలు కాదు అన్ని కష్టాలే చాలే పెద్ద చెప్పొచ్చాం మా అమ్మ పెద్ద లక్షాధికారి భార్య ఏనాడైనా కంట తడి పెట్టకుండా సుఖపడి ఉందా మరి మీ అమ్మగారు ఊరిపాకలో ఉన్న మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు అది కాదయ్యా ఈ అర్థం లేని అంతస్తు మాట మర్చిపోండి సార్ మన జీవితాలు మన అలకరండి మనకే మీ దంత స్నేహాలు నాకు బాగా తెలుసు మాట వినరా ఆయన మోహన్ తోడు బాబు ఎలా ఉన్నారు ఏమిటి బాబు మళ్ళీ వచ్చారు నాది గుర్తులారియా మరి లేకపోతే ఏమిటి చెప్పండి ఏమండి అసలు ఎందుకు ఎందుకు సార్ చెప్పండి అది ఏం చెప్పాను కదండి పదివేల నువ్వు ఉండరా పదివేలు కొంటాడు ఆయన తెలీదు దీని తర్వాత దానికి తెలుసు ఆరు వేలకు ఇస్తారా ఇస్తాడు బాబు మరి ఎందుకు ఇస్తారు తొమ్మిది వేలు పిందాడు బాబు తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇంకేం లేదండి ఎనిమిది వేలకు ఏర్పాటు చేసుకోండి ఎనిమిది వేల నువ్వు ఉండరా నువ్వు తమ్ముడిని అన్నయ్య మర్చిపోతున్నావు సరే అలాగే అయిపోతాడు బాబు ఏదో మా అన్నయ్య చెప్పారు కదా మీ మొహం చూపిస్తున్నాను దారి మొహం చూస్తారు వస్తాం సాయంకాలం పేపర్ అని తెలియజేయండి అట్లా బాబు ఏమిటి మామయ్యా ఏమైంది ఏమిటా మీ పొగరు కారు కట్ట వస్తారా మామయ్యా సుబ్బారావు లారీ ఎనిమిది వేలు కొట్టేశాం అదేంటి దాని మీద తనగా ఏం చెప్పారు అత్త రోజు విషయం మీ కారమైంది మా కారు పోతే పోయిందా ఆ ప్రాణాలు ఎక్కడ సరే మామయ్యా కార్ డ్రైవింగ్ రానప్పుడు ఎందుకు మార్చారు ఎవరికైనా కార్ డ్రైవింగ్ రాంది ఆయన పుట్టింది పెరిగింది లక్షలు గడించింది ఈ లారీ చెక్కలాగండి రామలింగం నువ్వు నోడు సరే మామయ్య వాళ్ళు ఎలా వస్తారా ఒక రూపాయి ఇస్తే బస్సులో వచ్చేస్తారు ఆ మామ చేతులు పెట్టరా టికెట్ అల్లు అబ్బాయి జీవో పెట్టు ఏం చేస్తాను చూడండి ఏం చేస్తావు నడిచి వస్తాను మనకి ఇంత డబ్బు పెట్టుకుని ఇంకా ఏవో పాటలు అంటారేమి సార్ అన్ని సరిగ్గా చూసి కొనుక్కు రాకూడదు అవునరా రే ఇది ఇచ్చేసి మంచి లారీ కొనుక్కోండి ఏమంటమ్మా మంచి లారీ మంచి లారీ కావాలంటే నలభై వేలు నలభై వేలే ఏదో పాటలు చెప్పి తీసుకుంటే ఇదే కొత్త లారీ ఇప్పుడు ఎంత అవుతుందంటావు ఎంత లేదన్నా ఒక వెయ్యి రూపాయలు అవుతున్నాను సరే తప్పకుండా మామ జాకి మిలుకుతున్నావు లేటిపోతుంది పోరాడు Thank you.
సౌండ్ వినేలా ఈ లారీని తెలుసుకుంటా. లక్ష్మి, నా కళ్ళకు లారీ పక్కనే కనపడుతుంది. మీ కళ్ళకు అన్ని బాగానే కనిపిస్తాయి. అప్పుడే మర్చిపోయావా? వీటి లారీ కొన్నప్పుడు నేను డబ్బు అడిగాను, నువ్వు లేదన్నావు. అప్పుడు నువ్వు మన్నట్టు సార్ పట్టేది ఏం చేసాను అనుకుంటున్నావు? అది అన్ని ఇన్సూరెన్స్ కట్టి పూజ కూడా చేసుకుని వస్తున్నా. నువ్వు కాగితం ఇన్సూరెన్స్ చేశారా? అయితే మీరు పత్రాలు కొనుక్కోండి. కొనుక్కోపోయా? కొనుక్కున్నాం. చూపుతున్నాను. జాగ్రత్తగా చూసుకోమని నీతో చెప్పారా? అసలు ఏం చెప్పారండి? సిగ్గు లేకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నావా? ఈ రోజు నుంచి మీకు కాలేజీ లేదు, ఏమీ లేదు. కుక్కిలి పనుల్లో గదిలో పడి ఉన్నాడు సంత. నాకు తెలియకుండా వీళ్ళ గది తలుపులు తెచ్చావో నీ ప్రాణం తెస్తాను. జాగ్రత్త. రామలింగం గారు, ఇదంతా మీరు చేసి నిర్వాహ? నేను చేసింది కదా మా, చూసింది. మీకు కళ్ళు పెట్టడం ఆ దేవుడే తప్పింది. కళ్ళు లేకుండానే పుట్టాలనుకున్నానమ్మా. మరి నాకంటే ముందు ధృతరాష్ట్రే పుట్టాడు, ఏం చేయను? ఊరంతా ఒక రేటు చెప్తుంటే నువ్వు ఒక్కటే ఒక రేటు చెప్తున్నావుగా? లారీ వ్యాపారం పట్టించారా? అవును సార్, వెనుక నుంచి వచ్చిన పోలీసు వాళ్ళని చూశాం, కానీ ముందు కాపడాల్సిన వాళ్ళని చూడలేకపోయినాం. లారీని వదిలేసి తప్పించుకున్నాం. ఇప్పుడు పర్వాలేదులేండి, మామూలు ప్రకారం నెంబర్ ప్లేట్లు మార్చేసి ఉంటారు. మన మీద ఏమి రాదు. ఏ పని మీద వచ్చారు? మనం ఒక అర్జెంట్గా ఏం చేయాలంటే మన సరుకు లారీ మీద మరణం తిరుపతి తిరగడం చిత్తూరు చిత్తూరు మాత్రం చూసి మన ఊరు వచ్చాయి. కిరా ఏ తీసుకొస్తారు? కరెక్ట్ చెప్పండి. కిరాయితంగా దేవుడు అడుగు, మీరు చెప్పేది నాకు అర్థం కాదు. నువ్వండే సాధనుడు, నేను చేస్తానా? మనవసిన తిరుగుతే తిరుగుతుంది చిత్రం చిత్రం మనసు మనసు మనం వచ్చాయి అంటే కష్టం. ఏమిటి గొడవ? నాకేం అర్థం కావటం లేదు. ఏంటండి, మీరు మెడ్రాసులో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాసు వెళ్ళి సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి అంతే కదా? ఏ తెచ్చుకుంటాడు పోయిన అమ్మగారు సహా కోసం లేదమ్మా. ఏట అనవసరం కంగారు పెట్టేశారు, పోలీసులు ఎక్కడ ఇచ్చారు? చూడు పన్నెండు కదా, పన్నెండు వీళ్ళు పది రోజులు కావాలి. లేకపోతే లక్ష యాభై వేలు. లక్ష యాభై వేలు ఒకటో సార్, లక్ష యాభై వేలు రెండో సార్, లక్ష యాభై వేలు మూడో సార్. రామలింగం చక్రవయ్య ఏంటి, చాలా కాలం కనిపించి వ్యాపారం మానేశారా? మానేలే, మానేసినాం పోతున్నాం. మాకు ఈ మధ్య సిమెంట్ పర్మిట్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం అట్టింటికి ఏం చేయాలంటే 500 సిమెంట్ పత్రం లారీకి తెచ్చి శ్రీకాకుళం తోలియాలి. సరే ఇప్పుడు చెప్పండి, లారీ సిద్ధంగా ఉంటాం. ఇంకా రాబా, మన కంపెనీ కదా నువ్వు వెళ్ళిపోయి చిత్రం ఎక్కడికైనా ఏం తగ్గి చెప్పాలా? ఇదిగో పోతే బాబు, మీకిద్దరికి జాయింట్ గా వచ్చిందా కదా? కలగంటున్నప్పుడు నా పక్కన పడుతున్నాడా? వీడు నా పక్కన పడుతున్నప్పుడు కలుస్తా అదే. అవును లక్ష్మి, మన సత్యం పెద్దమ్మాయి పేరు జయ కదూ? అవునండి. ఎరా, లారీ పేరు జయ. జయ పేరు లారీ అన్నాను. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసామంటే జాగ్రత్త. మీరు చూసుకోవాల్సింది మన వ్యాపారం రా, పిల్లలు అంటే తిరగడం కాదు. తెలిసిందా? తెలిసిందని చెప్పాడు వీడు. ఎవరు తెలిసింది? మనకు అర్థమైంది కదా లక్ష్మి. ఎలా నిద్రలో కళ్ళు వస్తే పై కేకలేమని ఎవరు చెప్పేదా? బుద్ధి లేకూడదు. ఇంకెప్పుడు కేకలే లేను. సరే నాకే, ఆ తర్వాత మీరే బాధపడతారు. ఇక్కడ ఇక్కడ అన్ని చేతులు అనుకుంటున్నావా? అమ్మకు దాని విషయాలు చెప్పేస్తావా? ఇది ఎప్పటికైనా బయటపడతాయిరా, కొద్ది కొద్దిగా చెబుతున్నాను. నమ్ముతున్నావా? ఏట్రా, ఇటువంటి విషయాలు ఎలా నడుచుకోవాలో మీరు నాకేం చెప్పక్కర్లేదు. పేరు నాకు వాళ్ళిద్దరితో మాట్లాడకపోతే క్షీణించిపోతాను కదా. ఏదైనా ఐడియా ఇవ్వాలి. ఇక్కడ నిమ్మ రాలేదే కూర్చున్నారు. చూసావా లక్ష్మి, లక్ష రూపాయలు లాభం వచ్చింది. సత్యంతో కలిసి నేను వ్యాపారం చేసినప్పుడు ఎప్పుడైనా లాభం ఉంది సరే? ఇదంతా మన పిల్లల అదృష్టం అండి. ఇదంతా దేవుడు అదృష్టం. మంచి పేపర్ లో చూసావా? చూడండి, మీరు అటో ఇటో ఇచ్చా నాకు అర్థం కావడం లేదు. నేను అటు అయినా ఇటు అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నమస్కారం కృష్ణ గారు. ఓ వెనక వచ్చింది. మీ కోసం షెడ్కి నేను ఇంట్లో ఉన్నానని తెలిసి. రషి, మీరెవరో తెలుసా?
ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది. వ్యాపారం బాగా జరుగుతుందండి. నేను సత్యం వ్యాపారం చేయడం మీరు దగ్గరికి వెళ్ళాము. ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీతో జాగ్రత్తగా చేస్తే వృద్ధులకు వస్తుంది సలహా ఇచ్చారు. కూర్చోండి. లక్షలతో పాటు లక్ష సున్నాలు ఉన్నవారు. అవన్నీ జరిగిపోయినాయి కదమ్మా. ప్రస్తుతం నేను భిక్షాధికారి. వెంకటరావు గారు ఇతం భూషణం గారు లక్షలు చూడంగానే నా మనసు కోట్ల మీదకి పరిగెత్తి ఆ పరుగు పందెల్లో జారి కింద పడిపోయాను. ఇప్పుడు నాకు మిగిలిన తెల్ల పెళ్లి కావలసిన కూతురు ఎందుకు పనికిరాని 5 ఎకరాల పొలం. ఎంత అనర్థం జరిగింది? జరిగిన దానికి నాకు విచారం లేదమ్మా. జరగవలసిందల్లా అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి పెళ్లి ఒక్కటి. లక్ష్మి ఒక 40,000 చెప్పు రాసిపెట్టరా. వద్దు బాబు, నా కూతురు పెళ్లి కావాల్సింది 5,000. 5 ఎకరాలు తీసుకుని 10,000 ఇప్పించండి. అదేమాట అన్నగారు, అప్పుగా తీసుకోండి. వద్దమ్మా, తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయండి. దీనికి మళ్ళీ నీ కడుపును పుట్టే రుణం తీసుకోవాలి. అంత మాట ఎందుకండి. లక్ష్మి పేరును పిలిపించి విక్రయ పత్రం రాయండి. చాలా థ్యాంక్స్ అండి. ఉదయం ఉంది బోర్ పట్టుందిరా. వచ్చే జోర్లు బార్ల ఒకే వాడు వచ్చేస్తారు, లేకపోతే రారు. అంత తెలియదు. పని చేస్తే మనమే వాళ్ళకి సరేలే. ఈ పాయింట్ నేను ఎప్పుడో అనుకున్నాను, కానీ వెళ్ళగాలని ఎదురుకుండా మామరాష్ట్రులు ఉంటాడు. మన కాళ్ళు బొప్పాయి కొట్టాలని విడిచేసి గోడపడ పరస్తాడు. ఏదో డీజిల్ ధర చూసుకోరా. తమ్ముడు అన్న అనుకుంటున్నావు, మర్యాద కట్టి నాకు చెప్పావేలా. నాది హలో హలో రాజు సంతోషించాలి. నీకు దర్శనం పోనా. మా వైపు ఇదే వస్తే ఇది. హలో ఎవరండి? నేను జైలు మాట్లాడుతున్నాయి. నువ్వు పక్కన రా. అబ్బా ఏంటి బావా ఈ కాకి గోళ ముందు చంద్రానికి ప్లీజ్. అమ్మమ్మమ్మమ్మ ప్రాణాలనే ఇస్తారు కానీ ఫోన్ మాత్రం ఏమో. నీ పక్కనే జయ ఉంటుంది. జయ్యాను ఏమిటి దాని నుంచి చెప్పు. నువ్వు కనపడకుండా వినపడకుండా పోతే నేను ఏమైపోతాను? చిరాపుట్లో కూడా చచ్చిపోతాను. నేను కూడా విజయ ఏమిటి అల్లరి ముందు మా మాట వినండి ప్లీజ్. రాజు మరి మన సంగతి మా డాడీకి తెలిసి మమ్మల్ని రూమ్ లో పెట్టడం రాక్షసుడు. అంతేకాదు మా డాడీ మాకు వేరే పెళ్లి సంబంధం కూడా నిశ్చయం చేశారు. అర్జెంటుగా వచ్చిన వాళ్ళు పుత్రికి ఆ పెళ్లి కూడా లేరు, తప్పిమంటారు. ఏమో మాకు అదంతా తెలియదు బాబు. మమ్మల్ని మీరే వివేకం భయపడ చేయా. నా పెళ్లి ఖాయం మీరన్నమాట. నేను పెట్టి కూలీలను పెట్టి ఒకటే ఆ మాత్రం తెలీదా? సమీప్తిని తీసుకెళ్ళిన పృథ్వీరాజు లాగా మీరు తయారవ్వండి. ఓకే. మా తండ్రే మాకు దైవం అని గురువులు చెప్పారుగా. ఆ గురువులు ఎవరో నాకు బాగా ఫోన్ పట్టుకుని ఇదా మీరు ఆడుతున్న నాటకం. మళ్ళీ మీరు ఎప్పుడు బయట తప్పారో తెలుసా? మనంతా ఏదో ఆలోచిస్తుంటావు. రాత్రులు ఏదో చదువుతుందా? సరే పిల్లలు పైన పైన తరట్లో ఉంటారా? మనం చచ్చిపోలేదా? ఇటువంటి పనులు ఆడవాళ్ళు సంపూర్తికుండా ఇళ్లలో తరవడానికి వీల్లేదండి. జరిగినయ్యాడు అయ్యా, మీరు పూనులు కోరుగా చిక్కుల్లో పడకుండా ఉండాలని, మీ వెనుకున్న నాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని అడ్డం పడ్డాను. భారతంలో 24 శ్లోకం 102 పేజీ విధులు ఉన్నాడు చూశారు. హలో
సత్యాన్ని. అయితే ఏంటి, ఈ వేళ ఎందుకు ఫోన్ చేశావు? నీ బ్రతికేమిటో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేద్దామని కూరగాయలు అమ్ముకునే రోజులు మర్చిపోయావా? కూలిపెన కోసం మా కాల దగ్గర చేరిన రోజులు నువ్వు మర్చిపోయావా? లక్ష్మి, ఒళ్ళు మంచి మాట్లాడుతున్నావు, కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను. ఎదురుగా వచ్చే ధైర్యం లేక దొంగతనంగా నీ కొడుకులను మా ఇంటికి పంపిస్తావా? నా కూతుళ్ళను బుట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? సత్యం జరిగిందే చెప్తున్నా, జరగబోయేది కూడా చెప్తున్నాను. విని, మళ్ళీ నా డబ్బు కోసం ఇలాంటి ఇసులు వేశావో మొత్తం చిత్తైపోతా. అదే ఆ మాట మీదేముంది, ఏనుగెక్కడో ఎలుకెక్కడో తెలుసుకుని బ్రతు. మళ్ళీ నీ కొడుకులు నా ఇంటి ఛాయలకు వచ్చారో నీకు దక్కేది నీ కొడుకులు కాదు, వాళ్ళ క్షమాలు. చిన్న బిడ్డను కాలి పనులు చేసేస్తూ ఉంటే నిద్ర ఎలా వస్తుందిరా? మిమ్మల్ని కన్నప్పుడు ఎన్ని ఆశలు కలిగాయరా? ఆ ఆశలన్నీ పెంచుకుంటూ మిమ్మల్ని పెంచాలి కదా. ఈరోజు కళ్ళు గుంటనే ముక్కలు చేస్తారా? తొందరలో మరొకళ్ళు ఇంట్లో దూస్తారా? ఏం పనులురా, ఏం పనులురా ఇది? నీ మనసు నొప్పిస్తే మాత్రం మా ఇద్దరిని క్షమించాం అమ్మా. నీ అనుమతి తీసుకున్న తర్వాతనే జయని విజయని పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను. అదే నిర్ణయం కూడా నేను తీసుకున్నాను, నేను తీసుకున్నాను. చాలా బాగుందిరా మీ నిశ్చయం. వాళ్ళ డబ్బు కోసం ఎత్తులు వేస్తున్నామని ఆ పక్షం కూర్చురాడు, వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మీరు అంటున్నారు. ఇదంతా లోకం వింటే ఏ అంటుంది? డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు అనుకురా. లోపలికెళ్ళు. నీకేం తెలుసండి వీళ్ళ సంగతి? వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు సన్యాసుల్లో సంసారులు, వీళ్ళకు నేనే ఉపదేశం చేయాలి. లోపలికెళ్ళి చూడ, వెళ్ళి చూడరు. అది జోకులు చేస్తే వచ్చిన చూస్తుంది కదా, జోకుల టోకుల మేనేజర్ కూడా చూస్తున్నాను అమ్మా. రములెంచిన దారి రావయ్య, నీ భార్య మాటలు తిని వస్తా అని తెలుసు. నీకు ఇంకా వేళ కొలం పోలే సత్యం. ఎంతమా? ఏమిటి నాటకం? చిన్ననాటి స్నేహితులం, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం. ఇందులో నాటకం ఏమిటి సత్యం? అన్నయ్య సత్యం కదా. మనం ముగ్గురం కలిసి మాట్లాడుకోవాలి, అందుకోసం వచ్చాను నేను. చూడు సత్యం, మీ అమ్మాయిలకు మా అబ్బాయిలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? ఏమిటి అది? ఈ జన్మలో జరగదు. నా కూతురికి రాజా లాంటి సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగానైనా మన స్నేహం ఒక మెట్టు పెరుగుతుందని వచ్చాను. అంతేకాదు నా పిల్లల స్వార్థం కోసం కాదు. నీలాంటి దిక్కులేని వాళ్ళ దరిద్రపు కొడుకులకి ఇవ్వడానికి నేను వెళ్ళకు. నా పిల్లలంత తేలిగ్గా చూడదు సత్యం. వాళ్ళు మా రక్తంతో పొడిగిన రత్నాలు. డబ్బుందని మిర్చిపడుతున్నావు? దొంగతనం, దోపిడీ, మోసం, వ్యభిచారం ఏది చేసినా డబ్బు సంపాదించుకో. మనిషి హోదా డబ్బుతో పెరగదు, భగవంతుడు ఇచ్చిన మనసుతో పెరుగుతుంది. ఏనాటికైనా నా పిల్లల కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. ఇవే చేస్తాను. నేనేం వినిపించుకోలేదు. ఇప్పటికైనా నీకు అర్థమైందిగా, నేను బ్రతుకుతున్నది మీ భవిష్యత్తు కోసం. మీకోసం నేను ఏదైనా చెప్పాను. ఆ మాట మీద నిలబడి మీరు జయ విజయం ఎంతగా ప్రేమిస్తున్నా, ఆ సత్యం ముందు మీ నాన్నగారు ఏం ప్రమాణం చేశారు అది మాత్రం గుర్తుంది. అంటే మన పొలంలో కూడా మన మాట. నాన్న, నేననుకున్నదే కలుపుతామా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, కోసం వచ్చింది. మీరికే మాట్లాడకండి. అమ్మా, అదిగో ఆయననే మన చెప్పిన ఇంజనీరు. నమస్కారం అండి, మేము భూషణ్ గారు అబ్బాయి, వీరు మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. ఆ పక్క స్థలం అంతా మాదేనండి. భోగారావు గారి స్థలంలో మైకా ఎక్కువగానే దొరికిందండి. చాలా, అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ దొరికింది. 56 లక్షలు విలువ చేస్తుంది. ఏమండి అంటే మా స్థలంలో కూడా దొరుకుతుందండి? దొరకొచ్చు, కానీ పరీక్షించి చెప్పాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాం. మా స్థలాన్ని కూడా పరీక్షించి మైక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి. ఎంత ఫీజు అని ఇచ్చుకుంటాం మీరు? అలాగే తప్పకుండి. ఒప్పని చేయండి. వెంకటరావు ఆయన పొలం మనం ఇచ్చేసేయండి. ఏమిటండి మీ తేజస్వం? ఆయన ఫీజు కనుక అదృష్టం ఉంటే ఆ పొలం మనకు అమ్మేవారా? మనకు కలిసి వచ్చి కాదు వస్తుంది, ఆ పొలం మనకు దక్కింది. అమ్మను మించిన అదృష్టం లేదా? అమ్మ దగ్గర కొబ్బరికాయ కొడుతుంది. అవునరా, అమ్మ కొబ్బరికాయ కొడితే మైకా కదరా, బంగారమే పైకి. నమస్కారం ఇంజనీర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా దయచేశారు? అబ్బే ఏమీ లేదండి, ఈ మధ్య భూషణం భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కలుసుకున్నట్టున్నారు. అవునండి,
వెంకటరావు గారి స్థలం కొన్నారట. అందులో మైకా దొరికే చోట్ల ఒక రెండు ఉండొచ్చు. మైకా పడే చోటు చూపిస్తే వాళ్ళు మీకు 10,000 ఇస్తారు. పడని చోటు చూపిస్తే నేను మీకు 20,000 ఇస్తాను. అవునండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మీరు మైకా దొరకని చోటు చూపించాలి. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 20,000 ఇస్తున్నాను. డబ్బును గౌరవించడం నేర్చుకున్న వాడు మహిళ ధన్యుడు అన్నారు. అందుకని డబ్బును గౌరవించండి. ఇదిగో రాత్రికి ఈ విస్కీ బాగా తీసుకుంటూ బాగా ఆలోచించి మైకా దొరకని చోటు కనిపెట్టండి. నేను మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాను. మోటార్లో పంపులు కావాలి, కనీసం 50,000 కావాలి. 50,000 సేట్ గారు మరొక్కసారి ఆలోచించండి. ఏం లాభం లేదమ్మా, ఇక్కడ వెళ్ళచ్చు. లక్ష్మి, ఇలా ఎన్ని చోట్లకి తిరుగుతావు చెప్పు. వాళ్ళెవ్వరూ నీకు సాయం చేయరు. ఇంటితో సహా ఉన్న తినే నగలని అన్నిటి తాగట పెట్టేశావు. లారీలకు వన్నేశావు. ఇక నీ దగ్గర ఏముందని ఎలాగైనా మనం కావలసిన వాళ్ళం. నన్ను అడుగు, నీకెంత కావాలో ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీలాంటి అధముడి దగ్గర పైసా తీసుకున్నా కూడా పాపం. నేను, నా భర్త, నా బిడ్డలు ఇంకా కష్టపడతాం. మా రక్త మాంసాలు ధారపోస్తాం. ఆఖరిగా గన్లోనే పడి నాశనం అవుతాం. ఉన్నదాంతో సంతృప్తి పడి బ్రతకటం మీద నమ్మకం పోయింది, డబ్బు మీద అదృష్టం మీద నమ్మకం ఎక్కువైంది. అందుకే ఆశ మనల్ని వెంటబడి తరిమింది, విన్ను చరిచి అడ్డదారులకు తరిమింది. తరిమి తరిమి చివరికి ఏం చేసింది? పెద్ద బండ నెత్తికేసింది. నేను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అయిపోయింది. నేనాడిన కటువుగా ఒక మాట అన్నారా? నన్ను మీ చేత ఒక దెబ్బైనా కొట్టారా? రెస్తాల్లాంటి మన బిడ్డల్ని రాళ్ల పాలు చేశానే. ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి, ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి. అడ్డం లేవటం మనకు అలవాటు అయిపోయింది. కలిగిలేము రెండు అనుభవించు, బ్రతకలేకపో.
ఊరుకో లక్ష్మి. లక్ష్మి లక్ష్మినా? కాదండి, నేను లక్ష్మిని కాదండి, నా బిడ్డల బాలిట దరిద్రాన్ని. నువ్వేం చేశావమ్మా? మేము ఆశపడ్డాం అమ్మా. కాదురా అమ్మా, కాదు. ఏం ఆశపడ్డాను? ఈ మట్టి అంతా బంగారం అవుతుందని, ఇక్కడ పెద్ద మేడ కట్టొచ్చని, నా బిడ్డలు కోటీశ్వర్లు అవుతారని ఎంతో ఆశపడ్డాను. బంగారం అంతా తెచ్చి ఈ మట్టిలో పోశాను. ఏం మిగిలింది? రాళ్ళు రాళ్ళు మిగిలే. కష్టాన్ని తోడుగా సంతోషాన్ని, సుఖాన్ని తోడుగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. ఒకప్పుడు మీరు చేయని నేరానికి మీ చేతులకు తిప్పనిచ్చి అడుక్కోని రాని కూడా చెప్పాను. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని అడుక్కునే తట్టు చేశాను. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి మీ బ్రతుకులు ముక్కలు చేశాను. అమ్మా ఏమిటమ్మా ఈ మాటలు? రామ్మా ఇంటికి పోదాం. ఇదే నా ఇల్లు. వెళ్ళండి రా, వెళ్ళండి. వెళ్ళి ఆ సత్యంతో చెప్పండి మా అమ్మ శబ్దం మాసిపోయింది, నే పంతులే నెగ్గింది అని చెప్పండి. వెళ్ళండి. కలినీలేములు కష్ట సుఖాలు, కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం ఈ ఆరాటం ఎందుకోసమే, ఓ వెళ్ళి మనసా తెలుసా, ఓ వెళ్ళి మనసా. కలినీలేములు కష్ట సుఖాలు, కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. మాసిపోదులే మన మంచి ఎన్నటికి మాసిపోదులే, ఉన్నదే ఉంటుంది ఓ మనసా. పరితాపం పడుతుంటే ఫలమేమిటి? కలిమిలేములు కష్ట సుఖాలు, కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. శ్రమ పడటం మన వంతులే, మనసూచి శ్రమ పడటం మన వంతులే, ఫలితంతో పని ఎలా ఓ మనసా. ఆ దైవం మన వెంట ఉన్నాడులే. కలినీలేములు కష్ట సుఖాలు, కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం ఈ ఆరాటం ఎందుకోసమే, ఓ వెళ్ళి మనసా తెలుసా, ఓ వెళ్ళి మనసా. కరెక్ట్ దయచేయను.
లక్ష్మి లక్ష్మి పేర్త ఆరుద బయలుదేరింది నీ ఉద్రించడానికి నీ మిడివిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు కనుక ఆడు బతికలాయింది అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని సభాష్ లక్ష్మి ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శబ్దం చక్కగా నెరవేర్చుకుంటున్నావే అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే లక్ష్మి లక్ష్మి నన్నడు నీకెంత కావాలో ఇస్తాను కానీ ఒక్క షరు ఆలోచించుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు జ్ఞాపకం ఉందా అది తప్పని చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను मैका चोटी पदवेल चोट चूपे इन लक्ष्मी गेलचा नु क्षम